కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్ష పదవి కోటనందూరు మాజీ జడ్పీటీసీ పెదపాటి అమ్మాజీని వరించింది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్కు అండగా నిలిచి కోటనందూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి అమ్మాజీ ఎనలేని కృషి చేశారు. అమ్మాజీ సేవలను గుర్తించిన అధినేత జగన్ ఈమెను పార్లమెంటరీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఈ నేపథ్యంలో కోటనందూరు ఎంపీటీసీ గర్సింగ్ శివలక్ష్మి దొరబాబు, భీమవరపుకోట సర్పంచ్ జిగటాల వీరబాబు అధ్యక్షతన కోటనందూరులో పెదపాటి అమ్మాజీ అభినందన సభ జరిగింది. మహిళా నేతను పలువురు పూలమాలతో ముంచెత్తారు. గర్సింగ్ శివలక్ష్మి, దొంగబాబు, కొత్తపల్లి మాణిక్యాలరావు, కురందాసరాము, గర్సింగ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో నన్ను గుర్తించి మన ఎమ్మెల్యే గారు దాడిచేటి రాజా గారు నాకు జిల్లా పార్లమెంటరీ కాకినాడ పార్లమెంటరీ వైఎస్ఆర్ మహిళా అధ్యక్షురాలు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అందులోని దళితులకు సంబంధించి జనరల్ కేటగిరీలో ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకత. ఎప్పుడు కూడా దళితులు అనేవాళ్ళని ఎస్సీస్ కిందే చూసి ఎస్సీస్కి సంబంధించినవి ఇస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే జనరల్ కేటగిరీలో మనకి స్థానం ఇవ్వట్లేదు. కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు దాచేటి రాజా గారు మనల్ని జనరల్లో కూడా ఈరోజు కాకినాడ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షురాలు ఇవ్వడం ఆయన మంచితనానికి నిదర్శనం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆమోదించడం, అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వారు కన్నబాబు గారు కూడా దాన్ని ఆమోదించడం ఎంతో సంతోషదాయకం.